బ్యాక్ సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆఫీసును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఒక భారీగా తరలివచ్చే ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ టూర్కు అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. రాజు చెప్పండి. శోభన్, రేపు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. రేపు జరగబోయే సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయడానికి ఇటు పార్టీ శ్రేణులతో పాటు అధికారులు అన్ని రకాలు కూడా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ 5 గంటలకల్లా మంచిర్యాల చేరుకుంటారు. మంచిర్యాల చేరుకున్న తర్వాత నేరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత నేరుగా కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ నూతన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 26 ఎకరాల స్థలంలో 55 కోట్ల వ్యయంతో ఏ కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించే విధంగా ఏమాత్రం తీసుకోకుండా ఈ కలెక్టర్ కార్యాలయాన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు, లైటింగ్లో దగదగా మెరుస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా ఈ కలెక్టర్ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించడం జరిగింది. ఈ కలెక్టర్ కార్యాలయం 26 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 55 కోట్లతో వ్యయంతో ఈ కలెక్టర్ కార్యాలయం నిర్మించడం జరిగింది. 2G+2 పద్ధతిలో ఈ కలెక్టర్ కార్యాలయం నిర్మించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అడిషనల్ కలెక్టర్ కార్యాలయం, అలాగే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే విధంగా 2 పెద్ద హాళ్లతో పాటు ఒక 500 మందితో సమావేశం, అధికారులతో సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు జరిగింది. అలాగే ఈ పర్యావరణ హితంగా ఈ కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తర్వాత ఈ కలెక్టర్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత అధికారులను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మంచిర్యాల అలాగే అంతర్గావ్ మధ్యలో 128 కోట్లతో గోదావరి నదిపై నిర్మించనున్న బ్రిడ్జి పనులకు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ కాలేజీ, నూతనంగా జిల్లాకి ఇప్పటికే మెడికల్ కాలేజీని కేటాయించడం జరిగింది. మెడికల్ కాలేజీకి సంబంధించిన భవనానికి సంబంధించిన నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నర్సింగ్ కళాశాల భవనానికి భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మందమర్రి వద్ద 500 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పన వ్యాట్కి సంబంధించిన నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరుగుతుంది. తర్వాత మేజర్గా ఈ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన చెన్నూరు లిఫ్ట్కు సంబంధించిన పనులను ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు 100,000 ఎకరాలకు కాళేశ్వరం గోదావరి జలాలను మంచిర్యాలకు అందించే విధంగా చెన్నూరు నియోజకవర్గం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చెన్నూరు లిఫ్ట్ను ప్రారంభించడం జరుగుతుంది, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాదాపు ఈ చెన్నూరు లిఫ్ట్ ద్వారా చెన్నూరు నియోజకవర్గానికి దాదాపు 103 గ్రామాలకు 100,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ చెన్నూరు లిఫ్ట్ను ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ఈ కలెక్టర్ కార్యాలయం పక్కనే భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలు కట్టడలతో పూర్తిగా గులాబీమయంగా మారింది. పూర్తిగా ఎక్కడ చూసినా కానీ కట్టడలతో ఒక పండగ వాతావరణం నెలకొంది. దాదాపు ఈ బహిరంగ సభకు 100,000కు పైగా జనం వచ్చే అవకాశం ఉందన్న అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా నుంచి కాకుండా ఇటు ఆసిఫాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నుంచి, అలాగే చెన్నూరు నియోజకవర్గం నుంచి, మంచిర్యాల నియోజకవర్గం నుంచి దాదాపు ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున జనము ఈ బహిరంగ సభకు తరలివచ్చి సీఎం కేసీఆర్కు కుదరని చెప్పేందుకు కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జనం వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ భారీ బహిరంగ సభను ఎప్పటికప్పుడు విజయవంతం చేయడానికి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయడం జరుగుతుంది. ఈ సీఎం సంబంధించిన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ బాలకసింహంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అలాగే జిల్లా కలెక్టర్కి సంబంధించి జిల్లా కలెక్టరు అధికారులు ఎప్పటికప్పుడు గత వారం రోజులు కూడా ఈ సీఎంకి సంబంధించిన పర్యటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ కలెక్టర్ కార్యాలయాన్ని మరోసారి ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే సందర్శించడం జరిగింది. అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభను విధానం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని బాలకసుమన్ జిల్లా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. రైట్ రాజు.